అది ఆనందాన్ని ఇచ్చినప్పుడు మాత్రం దాన్ని మన దగ్గర దాచుకోకూడదండి, అందరితోనూ పనిచేసుకోవాలి. ఈరోజు నేను చేసింది కూడా అదే. బట్టలు పిండే ఆడది కాకి యూనిఫామ్ వేసుకుని దొంగల్ని పిండి ఆరేసిందంటే మామూలు విషయం కాదండి. నాకే ఇంత సంతోషంగా ఉందంటే, ఈరోజు మీ నాన్నగారు ఉండుంటే ఇంకెంతగా పొంగిపోయేవారు. నేనైతే ఇంట్లోనే పండగ చేశానండి, ఆయనైతే ఊరంతా పిలిచి పండగ చేసేవారు. మామూలుగా అయితే ఏ ఆడపిల్ల తండ్రి అయినా అనుకునేది ఏంటంటే, అల్లుడు సంపాదిస్తుంటే కూతురు హాయిగా తిని కూర్చోవాలని. కానీ మీ నాన్నగారికి మాత్రం చేతులెత్తి మొక్కాలి జానగారు. కూతురు కాకి దుస్తుల్లో సమాజ సేవ చేస్తుంటే చూద్దాం అనుకున్నారు. ఎంతమంది ఉంటారండి ఇలాగా? కానండి, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి జానగారు. మీకు కూడా చాలా మంచి ఎస్ఐ గారు దొరికారు. మా ఎస్ఐ గురించి తనకేం తెలుసని మాట్లాడుతున్నారు? ఆయన మంచితనానికి నేనే నిలువెత్తు సాక్ష్యం. ఆయన జీపు మన మిఠాయి బండి పక్క నుంచి వెళ్తున్నప్పుడు అక్కడున్న గుంటలో నీళ్లెగిరి మన బండి మీద పడ్డాయి. చేసింది ఎవరో చూసుకోకుండా రే అని గట్టిగా అరిచేశాను. ఎస్ఐ గారు వచ్చి కోపంగా నా చొక్కా పట్టుకున్నారు. కానీ ఇందాక గుడి దగ్గర కలిసినప్పుడు క్షమించండి అని అడిగాను. జరిగిందంతా మర్చిపోయి ఓ స్నేహితుళ్ళ ఎంత ప్రేమగా మాట్లాడారో మీరే చూశారుగా. చాలా గొప్ప మనిషి అండి. రామగారి మీద కోపం కూడా ఎస్ఐ గారు నా మీద చూపించారు. ఉద్యోగం వచ్చిన మొదటి రోజే మనసు బాధపడేలా మాట్లాడారు. ఎస్ఐ గారు గొప్ప మనిషి కాదు రామగారు, తిక్క మనిషి. ఆయన పెట్టే తిప్పలకి నేను సిద్ధపడాల్సిందే. నేను కడుపులో దాచుకున్న మాటలన్నీ ఖాళీ చేస్తానండి, మీరు మాత్రం ఊ అనలేదు ఆ అనలేదు. కొత్త ఉద్యోగం, కొత్త మనుషులు కదా, కొత్త కబుర్లు చెప్తారని ఆరాటంగా ఎదురు చూస్తున్నాను. కానీ ఒలుకులేదు, పలుకులేదు. ఎందుకలా ఉన్నారండి? అది నేను బానే ఉన్నాను రామగారు. బానే ఉన్నాను అని పెదాలంటున్నాయి, ఆ మాటలు నమ్మద్దని మీ కళ్ళు అంటున్నాయి. మీరు చెప్పకుండా ఏదో దాస్తున్నారని నా మనసు అంటోంది. మీ పెదాలను నమ్మనా, మీ కళ్ళని నమ్మనా? ఎస్ఐ నా మనసులో సంతోషాన్ని చంపేశాడని రామాగారికి చెప్తే వెళ్ళి ఎస్ఐ షర్ట్ పట్టుకుంటారేమో, సమస్యల్లో ఇరుక్కుంటారు. నా బాధని నాలోనే దాచుకుంటాను. మీ పెదాలు నన్ను గొప్పగా పొగుడుతున్నాయి, మీ మనసు మాత్రం అనుమానిస్తూ నమ్మడం లేదు. మీ పెదాలను నమ్మనా, మీ మనసును నమ్మనా? ఆ మాట మీ పెదాలతో నా పెదాలను అడగచ్చు కదా. కళ్ళకి పెదాలకి పడి చావడం లేదు రామగారు. కళ్ళు చూస్తుండగా పెదాలు ఎలా మాట్లాడుకుంటాయి? అదొకటి ఉంది కదా. అయితే ఓ పని చేద్దాం, కళ్ళు మూసేసుకుందాం. కళ్ళు మూసుకుంటే థ్రిల్లే ఉంటుంది రామగారు. అది నిజమే కదా, మరేం చేద్దామండి? ఏం చేయకూడదు కానీ కాళ్ళకు అడ్డం పడకుండా నా పన్నం చేసుకునివ్వండి. మనం ఎంత జాగ్రత్తగా నడుస్తున్నా చిన్న చిన్న ఎదురు దెబ్బలు తప్పవు. అది జీవితంలో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే, ఆ దెబ్బని మర్చిపోతేనే మరో అడుగు వేయగలం. లేకపోతే అక్కడే ఆగిపోతాను రామగారు.